राष्ट्र ప్రభుత్వం తరపున అధికారికంగా పరామర్శించి వారి కుటుంబానికి మంత్రి వర్యులు గుంటకన్న జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక సహాయం ప్రకటించారు. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందరి సైద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ పరిశీలించారు. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవం, తదుపరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో రెండవ అంతస్తులో సెమినార్ హాల్ ప్రారంభోత్సవం, అనంతరం పానగల్ ఛాయ సోమేశ్వరాలయంలో పూజా కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, చివరిగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ జగదీశ్వరరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ నాగార్జునారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట ఏర్పాటు తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విశేషమైన ప్రాధాన్యం ప్రభుత్వం కల్పించిందని, ముఖ్యంగా బతుకమ్మ పండుగ, దసరాతో పాటు క్రిస్మస్, రంజాన్ పండుగలకు చీరలు, దుస్తులు, కిట్లు అందజేయడం వెనుక పేద వర్గాల వారు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ముఖ్యంగా మహిళల విషయంలో కళ్యాణ్ లక్ష్మి, సాదీ ముబారక్, గర్భిణులకు పౌష్టికాహారం, డెలివరీ సమయంలో వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో 13,000 రూపాయలు అందజేత కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇంటిదాకా పంపడం, ఇవన్నీ కూడా పేద వర్గాల మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే కేసీఆర్ ఇవన్నీ అమలు చేస్తున్నారని అన్నారు. పానగల్ వద్ద 1, 2, 3 వార్డుల గంధంవారిగూడెం రోడ్డులో జీఎం కన్వెన్షన్ హాల్ యందు 6, 7, 8, 9, 10, 11, 23, 24, 25 వార్డుల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బీటీఎస్ ఎస్ఆర్ గార్డెన్ యందు 4, 5, 20, 21, 22, 43, 44, 45, 46 వార్డుల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, పెళ్లి రామరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
16 వరకు శ్రీ శంకర ఆశ్రమంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆశ్రమ పీఠాధిపతి సాగ సాధు శ్రీ శంకరనంద స్వామి తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు హోమాలు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుందన్న బుధవారం నల్గొండ పట్టణం పాతబస్తీలోని శ్రీ శంకర ఆశ్రమంలో ఏర్పాటు చేసిన నవరాత్రోత్సవంలకు ముందు వేదోక్తంగా చేసే గుప్త చండీ హోమం నిర్వహించి విలేకరుల సమావేశంలో శ్రీ శంకరానంద స్వామి మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆశ్రమంలో చండీ హోమం, రుద్ర హోమం, కాలభైరవ శీర్షిక గ్రహ దేవతలకు దీక్పాలకులకు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. లోక కళ్యాణం కోసం కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు అనేక విపత్తులతో సతమతం అవుతున్నారని, ఈ విపత్తులు తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందుకోసమే ఈ ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆశ్రమ సేవకులు పెరిక ఉమామహేశ్వర్, పడదల నవీన్ కుమార్, బూసిరెడ్డి రమేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పగడాల శివ, దుర్గా, చిట్టిమల్ల వెంకన్న, పద్మమ్మ, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాశ్రమం ఈరోజు అమావాస్య సందర్భంగా రుద్రమహాయజ్ఞం నిర్వర్తించబడింది. లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాలు నిర్వర్తించబడుతున్నాయి. ప్రతి సోమవారము, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి యందు. అదేవిధంగా రేపు గురువారం నుండి దేవి నవరాత్రులు 7వ తారీఖు నుండి మొదలవుతాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క దేవి సప్తసతితోని మహాయజ్ఞం నిర్వర్తించబడుతుంది. చండీ మహాయజ్ఞం, అదేవిధంగా రుద్ర మహాయజ్ఞాలు ఇవన్నీ కూడా నిర్వర్తించబడుతున్నాయి. మానవులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏదైతే మానవులకు విపత్తులు వచ్చినాయో, కరోనా అని చెప్పి, ఇంకా జల ప్రళయాలు అని చెప్పి, అవన్నీ కూడా తొలగిపోయి మానవులందరూ కూడా ఆయురారోగ్యాలతో స్వేచ్ఛగా స్వతంత్రంగా సన్మార్గంలో ఉండాలని ఒక ఉద్దేశంతో నాగాసాధు పరంపరలో రుద్ర అఖాడ అనేటువంటి పద్ధతిలో శ్రీ శ్రీ విశ్వేశ్వరానందగిరి మహారాజు వారి యొక్క బాటలు ఈ యొక్క కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా 10 అఖండ జ్యోతులు మరియు నెలలో ఒక 10 మహాయజ్ఞాలు నిర్వర్తించబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసమే. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. నాగా పరంపరాకి జై, అఘోరి పరంపరాకి జై. శ్రీ శ్రీ విశ్వేశ్వరానందగిరి మహారాజుకి హరి ఓం నమః శివాయ. తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ ఆడబిడ్డల వ్యక్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని నల్గొండ శాసనసభ్యుడు కంచెల భూపాలరెడ్డి సతీమణి రమాదేవి అన్నారు. బుధవారం తెలంగాణ బతుకమ్మ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంగిరి పువ్వు బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మను పేర్చడంతో పాటు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెల రమాదేవి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పువ్వులతో భగవంతునికి పూజ చేయడం ఆనవాయితీ అని, తెలంగాణ మహిళలు ప్రకృతి అందించే వివిధ రకాల పువ్వులను గౌరీదేవి అలంకారంగా భావించి పువ్వులకు పూజ చేయడం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళ ఆత్మ గౌరవానికి, వ్యక్తిత్వానికి ప్రతిబింబం అని చెప్పారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ కమిటీ అధ్యక్షురాలు రావుల రేణుక, మాల శరణ్య, సిటీ కేబుల్ డైరెక్టర్ మామిడి పద్మ ప్రసాద్,
दुब्बरूप दायदरजित सिंगम लक्ष्मी केतिरेड्डी कविता उमा शैलजा पुलिमामिडि शोभा धनलक्ष्मी कत्तुल संध्या दानंपल्ली पद्म विमला गादि लक्ष्मी बंड अरुण माधवी सुलोचन कंचल विजय सरस्वती भाग्यम्म मंगम्म श्रीलता भार्गवी सिंधु पाल्गोन्नारु Bird on a tree I'm just sitting here ee roju nalagonda pattanamlo batkamma sambaralu ambaralu jarigeyalo aadukovadam jarugutundi andike ee roju engilku batkamma ante manaku modati roju chesukovadam jarugutundi andarki pillalu nunchi peddalu variki andaram aadutu paadutu avunu chestune panduga kavatti batkamma panduga antaru idi 9 rojulu एंगल बतकम सज्जन बतकम वारी तुम रोज तुम आड़ पड़ता चुस्को अंदर की बतकम शुभाकांक्ष चाला बतकम पंडग जरूकनामएल गार कंचल भूपाल रेड्डी गारी दर वदीन आध्र्यन चाला महिला वेल मंदिर दाका वी विविध रकाल पूलन तीसुकोच्चि पेर्चि बतकम्मलनु चाला श्रद्धगा आडुकुन्नामु अभी सद्दुल बतकम्म दाका 9 रोजुलु चाला आनंदोत्साहाल मध्य महिलनु कोत्त बट्टलु कट्टुकोनि आनंदोत्साहाल पिल्ललु पेद्दलु अनि लेकुंडा अंदरू आनंदोत्साहाल मध्य जरुपुकुने पंडग अंटे मा महिलंदरिकी एंतो इष्टदायकमैन पंडग मिगता सिटी चानल प्रेक्षकुलंदरिकी बतकम्म शुभाकांक्षलु तेलंगाण आडपड़चुलकु सिटी केबुल प्रेक्षकुलकु ఎన్నిక బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు నల్గొండలోని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కంచల భూపాలరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో వారి సతీమణి కంచల రమాదేవి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరినీ ఒక దగ్గరికి పిలిపించి కల రంగురంగుల పూలను సేకరించి ప్రకృతి సిద్ధమైనటువంటి పూలను సేకరించి అందరం మహిళలు ఒక చోట చేర్పించి లక్ష్మణ్ పేర్పించి ఆడడం ఆటపాటలతో సంతోషంగా గడుపుతున్నాం మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ పండుగని మేము ఎమ్మెల్యే గారి సతీమణి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ పండుగని అత్యంత వైభవంగా అందరు మహిళలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ప్రత్యేకమైన పండుగ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ పండుగని అత్యంత వైభవంగా ఆనందోత్సవాలతోటి ఆడపడుచులందరూ రంగురంగుల పువ్వులు తెచ్చి రంగురంగుల చీరలతోటి ఆటలాడుతూ పాటలు పాడుతూ సీరొక్క పువ్వులతోని బతుకమ్మను పేర్చి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఆనందంగా ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సిటీ కేబుల్ ప్రేక్షకులకి మరియు మీడియా మిత్రులకి ఇక్కడ నల్గొండ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ శాసనసభ బతుకమ్మ పేర్చుకోవడం జరిగింది అదేవిధంగా సాయంత్రం కూడా ఇక్కడ బాలా ఆదరణలో కూడా ఆడుకోవడం జరిగింది ఈ 9 రోజులు కూడా ఇక 9 రోజులు బతుకమ్మ ఆడుకోవడం ఆటపాటలతో సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి యాత్రికులందరూ సంతోషంగా ఉండాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషంగా ఉండాలి ఎందుకంటే వారు తెలంగాణ బతుకమ్మ పండుగను గుర్తించినందుకు మహిళలందరి తరఫున కూడా నేను బతుకమ్మ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా శాసనసభ్యులు శ్రీ కంచల భూపాలరెడ్డి గారి నివాసమందు వారి సతీమణి రమాదేవి మేడం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు రంగరంగ వైభవంగా వారి నివాసం వద్ద జరుపుకోవడం జరిగింది బతుకమ్మ అనగా బతుకు అమ్మ అని మనసారా దీవించడము ఈ యొక్క బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి మా మహిళలకు మొట్టమొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు మా యొక్క సీఎం గారికి కలపూరి చంద్రశేఖర రావు గారికి మహిళలందరి తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను ఇలాంటి బతుకమ్మ పండుగలు ఇంకా ఎన్నో మరెన్నో పండుగలు అందరూ మా మహిళలందరూ జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నడుస్తున్నాను జై తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ మహిళలకు చాలా ప్రత్యేకమైనది అపూర్వమైనది బతుకమ్మ పండుగ అంటే మార్నింగ్ లేచిన పని నుంచి మొదలుకొని అందరి పూలు తెచ్చి తలస్నానం చేసి పట్టు చీరలతో నగలు అలంకరించి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను మహిళలందరూ జరుపుకుంటారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ శ్రీకంఠ కలవపూడి చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాలు ఇలాంటి బతుకమ్మ పండుగ ఏ రాష్ట్రంలోనూ లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నది మహిళ
వ్యవసాయ విస్తరణ అధికారులపై చేయి చేసుకున్న ఎస్ఎల్పై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారులపై చేయి చేసుకుని గాయపరిచిన చండూరు గుడిపల్లి ఎస్ఎల్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను కోరనున్నట్లు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తెలిపారు. రైతు బీమా చెక్కుల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఎస్ఐలు వీరిని పిలిపించి కొట్టారని ఆరోపించారు. తప్పు చేస్తే శిక్షించాలని, సస్పెండ్ చేయవచ్చని, కానీ కొట్టి అవమానపరచడం అన్యాయమన్నారు. ఉద్యోగస్తులకే రక్షణ లేకుంటే సామాన్యానికి రక్షణ ఎక్కడ ఉందని అన్నారు. ఈ సంఘటన జరిగిన రోజే ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఏఎస్పీ నర్మదను విచారణ అధికారిగా నియమించి దర్యాప్తు చేస్తున్నారని, దర్యాప్తును నిష్పక్షపాతంగా జరపాలన్నారు. ఈ సమావేశంలో దయాకర్, అమరేందర్ రెడ్డి, ఏవో మల్లేష్, జయదేవ్, లింగయ్య, లక్ష్మయ్య బాధితులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి మన చెండూరు వ్యవసాయ అధికారి మల్లేష్, అదేవిధంగా చెండూరు మండలానికి సంబంధించిన ఏఈఓలు అఖిల్ అనే నాగార్జున, వీళ్ళని మన చెండూరు సిఐ గారు, చెండూరు ఎస్ఐ గారు మరి గుండ్లపల్లి గుడిపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్కడ వారిని మరి రైతు బంధు చెక్కుల విషయంలో అడుగుతూ వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ విషయంలో మేము ఆదివారం నాడు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి మేము విన్నవించుకొని మరి దీని మీద ఖచ్చితమైన న్యాయ విచారణ జరిపేయాలి. అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగులను కొట్టిన ఎస్ఐల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది. మా కోరికను మరి స్వీకరించి మరి మన ఎస్పీ గారిని మొన్న మేము కలిసాం. కలిసిన సందర్భంగా మన గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ నర్మదా మేడం గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి ఈరోజు ఉదయం ఇటు మన చెండూరు, అదేవిధంగా గుడిపల్లి ఎస్ఐలను, అదేవిధంగా చెండూరుకి సంబంధించిన వ్యవసాయ అధికారి ఏఈఓలను పిలవడం జరిగింది. వారితో పాటుగా అసోసియేషన్ మరి తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వాళ్ళ కార్యవర్గం, అదేవిధంగా టీఎన్జీఓసీ యూనియన్కి సంబంధించిన మేము, అదేవిధంగా తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి సంబంధించిన లీడర్స్ వాళ్ళందరినీ కూడా మరి మేడం గారు సాధారణంగా అదే హాల్లో కూర్చోబెట్టి, అంటే ఇద్దరి మధ్య వర్సన్స్ ఏం జరిగింది అనేది నిజ నిర్ధారణ చేస్తూ మమ్మల్ని కూడా గౌరవంగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ సంఘటనలో ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది పద్ధతి, ఎవరు తప్పు పనిచేశారు అని నిజ నిర్ధారణ చేసి ఒక వ్యవహారికంగా పోవడం అనేది అది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు, అదేవిధంగా ఎస్పీ రంగనాథ్ గారు, అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీ మన నర్మదా మేడం గారు, మన గౌరవనీయులు శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు, వీరి ఆధ్వర్యంలో జిల్లా ఒక మంచి క్రమశిక్షణాయుతంగా అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తుంది. ముందుకెళ్తున్న సమయంలో వారి మీద మాకు పూర్తి నమ్మకాలు ఉన్నాయి, విశ్వాసం ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులుగా మేము వీరందరి నమ్మకంతో చాలా కష్టపడి పనిచేస్తున్నాం మేము. ఎందుకంటే తెలంగాణ జిల్లాల్లోనే నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో ముందుంది. అయితే ఈ సందర్భంలో మరి చెండూరు ఎస్ఐ గారు, గుడిపల్లి ఎస్ఐ గారు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ విషయంలో ఈరోజు మరి నిజ నిర్ధారణ వారి ముందర వీరిని, వీరి ముందర వారిని ఖచ్చితంగా ప్రశ్నించి వారి నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేడం గారు మాకు కూడా అవకాశం ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మన వ్యవసాయ అధికారుల సంఘం నుంచి మన సారు, అదేవిధంగా ఏఈఓల సంఘం నుంచి, టీఎన్జీఓస్ నుంచి మేము కూడా మాకు జరిగిన అన్యాయాన్ని, ఆ అన్యాయాన్ని ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది, అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఉద్యోగస్తుల మీద ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా తప్పు చేసి అది ఉంటే మీరు చట్టపరంగా తీసుకోండి, రిమోవల్ ఫ్రమ్ సర్వీస్ చేసినా మాకు బాధ లేదు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసింది. కానీ చంద్రుడికి సంబంధించిన వ్యవసాయ అధికారి, అక్కడ ఉన్న ఇద్దరు ఏఈఓలు చాలా నిజాయితీపరులు, చాలా చక్కగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేదు, వాళ్ళు వ్యవసాయ శాఖకే ఔన్నత్యంగా పనిచేస్తున్న వాళ్ళు, నిఖిల్ కానీ, నాగార్జున కానీ, మల్లేష్ వ్యవసాయ అధికారి కానీ. కానీ అట్లాంటి నిజాయితీపరులైన ఉద్యోగస్తులు వ్యవసాయ శాఖకే ఔన్నత్యం కలిగించే ఇట్లాంటి ఉద్యోగస్తులు మరి ఎస్ఐల చేతిలో దెబ్బతినడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ముందుగా తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘం నల్గొండ జిల్లా తరఫున మన ఎస్పీ గారికి, అదేవిధంగా జిల్లా
కలెక్టర్ గారికి రేషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జిల్లాలో చండూరు ఎస్ఐ గారు మరియు గుర్లపల్లి ఎస్ఐ గారు చేసిన అవమానమైన ఘట సంఘటన, అంటే తోటి ఉద్యోగులు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు అయిన వాళ్ళ మీద విచక్షణారహితంగా బిహేవ్ చేసి వాళ్ళ సంబంధం లేని ప్లేస్కి తీసుకెళ్లి, అంటే చండూరులో జరిగిన సంఘటన తీసుకెళ్లి గుర్లపల్లి స్టేషన్లో వారి మీద విచారణ చేయడం అనేది మొదటిగా తప్పు. పైగా అది గుడిపల్లి స్టేషన్లో అదేవిధంగా ఆ కేసు సంబంధించింది చండూరుకు, కానీ అక్కడ తీసుకుపోయి చేయడము, తర్వాత పై అధికారుల పర్మిషన్ లేకుండా అక్కడ తీసుకుపోవడం అనేది పెద్ద తప్పు. సరే, జరిగిన సంఘటన మనం అదే మన శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఇమీడియట్గా మనం కంప్లైంట్ చేయడం జరిగింది. శనివారం రోజు జరిగిన సంఘటన ఆదివారం రోజు కలెక్టర్ గారికి, అదేవిధంగా డీఎస్పీ గారికి, తర్వాత తదుపరి సోమవారం రోజు మనం ఎస్పీ గారికి చెప్పగానే సార్ ఇమీడియట్గా ఎంక్వైరీ రెషనల్ ఎస్పీ నర్మదా మేడం గారిని ఇవ్వడము, మేడం ఎస్టర్డేనే ఎంక్వైరీలో భాగంగా ఇవాళ పిలవడం జరిగింది. దానికి మేము కూడా అందరం వెళ్ళాం. ఆ యొక్క ఎంక్వైరీ కూడా మా సమక్షంలో జరగడం మాకు చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా వారి మీద కూడా, అంటే ఏదైతే తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే శిక్షకారుడు అనర్హుడు కాదన్న విధంగా వాళ్ళ మీద శిక్ష తీసుకుని శిక్షించబడతారని చెప్పి నేను నమ్ముతున్నాం. అట్లాంటి వారి మీద చర్యలు తీసుకున్నప్పుడే మా ఉద్యోగస్తులో ఒక నమ్మకం ఏర్పడుతుంది ఈ ప్రభుత్వ మీద కానీ మన జిల్లా యంత్రాంగం మీద కానీ. ఈ విధంగా చర్యలు చేసే ఎవరైనా సరే ఏ అధికారి మీద అయినా సరే శిక్షించబడాల్సిందే, అది తప్పదు. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతున్నాం మన జిల్లా యంత్రాంగం మీద. కాబట్టి ఈ యొక్క దానికి సపోర్ట్ చేసినటువంటి మన టీఎన్జిఓస్ అధ్యక్షులు శ్రవణ్ గారికిను, తర్వాత అదేవిధంగా మాతోటి తెలంగాణ విస్తరణ అధికారుల సంఘం వీళ్ళందరం కూడా కలిసికట్టుగా మేము ఈ యొక్క దాన్ని ప్రతిఘటన చేయడం, వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందరికి నమస్కారం. సో నా పేరు లక్ష్మీనారాయణ, నేను తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ మాకు మా ఏఈఓలు చండూరు మండలంలో పనిచేస్తున్నప్పుడు, సో ఆల్రెడీ చెక్స్ విషయంలో ఆల్రెడీ ఇంతకుముందు చెక్స్ విషయం అయిపోయింది. అయినప్పటికీ అక్కడ ఉన్న ఎస్ఐ మరి ఏ దుర్దేశం చేసి తెలియదు, కానీ ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టుకొని హింసించడం అనేది చాలా బాధాకరం. సో ఈ విధంగా చేస్తే మిగిలిన ఎంప్లాయీస్ కూడా సో ఇక్కడ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఇటువంటి విషయాలని ఎంకరేజ్ చేయకుండా మన జిల్లా యంత్రాంగం, సో మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ, తర్వాత మన అందరూ అంటే అందరు అధికారులు ఈ విధమైన విషయంలో చొరబాటు తీసుకొని దీన్ని తొందరగా సో మాకు న్యాయం చేకూరే విధంగా, అంటే మిగిలిన ఎంప్లాయీస్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ విషయంలో పాల్గొన్న ఎస్ఐలకు కొంచెం ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్ప సో మిగిలిన వాళ్ళు అంటే భయం అనేది పోదు. కాబట్టి అతి తొందరగా ఈ విషయంలో చర్య తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మాకు అన్ని విషయాల్లో పూర్తి సపోర్ట్ చేస్తున్న మా టీఎన్జిఓస్ సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే మా ఈ చిన్న సంఘానికి వాళ్ళున్నారనే అంటే ఒక ధైర్యంతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ సీనియర్ వైద్యుడు, తెలంగాణ రాష్ట్ర ఐఎంవి జీవిత కాల సభ్యుడు డాక్టర్ జాస్తి వీరభద్రరావు ప్రథమ వర్ధంతి సందర్భంలో వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ వైద్యశాలలో రోగుల సహాయకులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ దివంగత డాక్టర్ సేవలను కొనియాడారు. వారి సేవలు ప్రతి ఒక్క డాక్టర్ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఐఎంఏ నీలగిరి శాఖ అధ్యక్షులు డాక్టర్ పివిఎన్ మూర్తి మాట్లాడుతూ, డాక్టర్ రావు గారి కుటుంబం మాకు ఈ సేవా కార్యక్రమం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యదర్శి డాక్టర్ అనితారాణి, దివంగత డాక్టర్ సేవలు మరవలేనివని, తెలంగాణ ఐఎంఏకు ఒక ఆణిముత్యమని, అందరూ కూడా వారి బాటలో నడిచి సమాజ సేవలో పాల్గొనాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాట్లాడుతూ, ప్రతి డాక్టర్ వీరభద్రరావు లాగా వైద్య సేవలు అందించాలని కోరారు. డాక్టర్ వీరభద్రరావు గారి ఆప్తమిత్రుడు డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రావు గారు ఒక గొప్ప ఆధ్యాత్మిక పరుడు మరియు సేవా తత్పరుడు. ఎంతో మందికి సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఉచితంగా హైదరాబాద్లోని తన హాస్పిటల్లో ఎంతో మందికి ఉచితంగా పెద్ద ఆపరేషన్లు చేశారని, తన స్వంత డబ్బుతో తన పిల్లలు అమెరికాలో ఉన్నందున అక్కడికి వారి కోసం వెళ్లి అనారోగ్యం పాలై అక్కడనే సాయిరాం నామస్మరణతో తుదిశ్వాస విడిచారని, వారితో వారి సేవలతో ఉన్న అనుబంధం జయప్రకాష్ వివరించారు. భౌతికంగా వారు లేకున్నా కూడా వారి ఆత్మ ఎప్పుడో తనతోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. 150 మంది రోగుల సహాయకులకు మంచి భోజనం, మంచినీటి సీసా, తీపి పదార్థం అందించడం జరిగింది. భోజన వంట సేవలు జిల్లా కారాగారం నుండి లభించాయి. కారాగార సూపరింటెండెంట్ దేవుల
వారి సిబ్బందికి ఐఎంఏ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రావు, డాక్టర్ యాదయ్య, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ మరియు కారాగార సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కట్టగూరు మండలంలోని ఎర్సాన్గూడెం గ్రామ చెరువు సహకార సొసైటీకి సంబంధించిన మత్స్యకారులతో సమావేశంలో టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనవీన రమణామోదిరాజ్ పాల్గొని మాట్లాడారు. చెరువు సొసైటీలో ఎంతో కాలంగా నానుతున్న నూతన సభ్యత్వాల సమస్య పరిష్కారానికి పాలక మండలి సభ్యులతో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్వరలోనే నూతన సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నందున నూతన సభ్యత్వాలు అర్హులకు ఖచ్చితంగా వస్తాయని హామీ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులు ఐక్యమత్యంతో కలిసిమెలిసి అభివృద్దికి బాటలు వేసుకోవాలని హితవు పలికారు. ఆరు జీవో గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, దాని వల్ల నష్టం మత్స్యకార వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఒక్క ముదిరాజ్ మత్స్యకారులకు మాత్రమే కాదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎంఎస్ కోరుకుంటున్నది మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్ష లేకుండా, చెరువు విస్తీర్ణంతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి సభ్యత్వం కల్పించాలన్నదే టీఆర్ఎంఎస్ పోరాటమని, దీనికి సంబంధించి జీవో గనుక వస్తే 6 జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెరువు సంఘం అధ్యక్షుడు పులకరం శంకర్ ముదిరాజ్, కార్యదర్శి నరసింహ, పాలక మండలి సభ్యులు మత్స్యకారులు మరియు టీఆర్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి జోగు ఆంజనేయులు, నగరికల్ మత్స్య సొసైటీ ఉపాధ్యక్షుడు మెరుగు మైసయ్య, తరాల సైదులు, మెరుగు నాగరాజు, కాడింగి సుధాకర్, వీరాంజనేయులు, నరసింహ తదితర మత్స్యకారులు పాల్గొన్నారు. నా పేరు లోకనవీన రమణ ముదిరాజ్. నేను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మన నల్లగొండ జిల్లాలోని మరి కట్టంగూరు మండలం ఎర్సానిగూడ గ్రామానికి సంబంధించి మరి ఇవాళ ముదిరాజ్ మత్స్యకారులతో సమావేశం ఏర్పరచుకో జరిగింది. ఈరోజు ఈ ఊర్లో మరి ముదిరాజు మత్స్యకారులు మరి గత కొద్ది కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మరియు వారి అభివృద్ధి పట్ల మరి చర్చించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశము సామరస్యపూర్వకంగా మరి ఒక శుభ్ర వాతావరణం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజు మత్స్యకారులు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళలో ఐక్యత కొరవటం దీనికి పెద్ద సమస్య కూడా చెప్పుకోవచ్చు. వాటిని హనుమంతుడు తన శక్తి తాను తెలినట్టుగా మరి వాళ్ళ ముదిరాజ్ జాతి మన శక్తి సామర్థ్యం లేక మరి ఒక అగమ్య గోచర స్థితిలో ఉంది. మన శక్తి సామర్థ్యం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఏకైక మంత్రం మరి ఐకమత్యం ఒకటే. మరి తీసుకొని మరి ఈ ఐకమత్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇలా మనం 3/4 సంఖ్యలో మరి మేము 4,600 మత్స్య పరిస్థితి సాగర సొసైటీ రాష్ట్రంలో ఉంటే, ఇవాళ అత్యధికంగా ఘన సంఖ్యలో మరి ఎక్కువ సంఖ్యలో మరి ఒక 3,600 సొసైటీలకు పైచి మరి మనమే ఉన్నాయి. ఇంత అత్యధిక సంఖ్యలో ఉన్నాం కూడా మనం ఇప్పటి కూడా మరి సమస్యతో మరి మనం కొట్లాడుతూ ఉన్నాం. మరి ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి టీఆర్ఎంఎస్ బలంగా పనిచేస్తూ ఉంది. మరి అందులో భాగంగా మరి ఈరోజు మరి ఎర్సాన్గూడెంకి రావడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడ ఎప్పటి నుంచో మరి ఉన్న ఈ సమస్యను కూడా చర్చించుకొని ఆ సమస్య పరిష్కారాన్ని కూడా మరి సంఘ సభ్యులు కూడా మరి అంతా కూడా మరి
సానుకూల నిర్ణయం రావడం జరిగింది. త్వరలోనే మరి ఇక్కడ సంబంధించిన ఏదైతే సమస్య ఉందో సొసైటీలో సభ్యులను చేర్చే విషయం కూడా మరి పరిష్కారం చేసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి యావత్ రాష్ట్రం ముదిరాజు మత్స్యకారులకు కూడా తెలియజేస్తున్నాము, 6G గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. రాష్ట్రంలో మనం ఇప్పటికే గత మరి ముదిరాజు భవనము మనము ఓపెన్ చేసుకున్న టైంలో మరి ప్రారంభించే టైంలో మరి గౌరవ తలసాని శ్రీనివాస గారు కూడా చెప్పడం జరిగింది. మత్స్యకారులకి ఎలాంటి వృత్తి నైపుణ్య పరీక్ష లేకుండా మరియు 18 సంవత్సరం నిండిన వాళ్ళకి మరి గ్రామంలోని చెరువు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయత ఉందని కూడా తెలియజేయడం జరిగింది. అంటే అది అమలుకు మరి ఎన్నో రోజులు కూడా లేదు, ఖచ్చితంగా అది కూడా అమలవుతుంది. అప్పుడు అది ఆ జీవో వచ్చినప్పుడు ఈ 6G మనకు 4 తీసుకోవడం కూడా పనికిరాని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎలాంటి అపోహలు మరి అది పెట్టుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ మరి దేశవ్యాప్తంగా బీసీల కుల గణన చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాటివేత ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం బీసీ కుల గణన ఎందుకు చేయట్లేదో చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర రథసారథి సీఎం కేసీఆర్ తోనే బీసీల అభివృద్ది సాధ్యమవుతుందని, అనేక రకాల సంక్షేమ పథకాల అమలుతో పాటు బీసీ కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించడం హర్షదాయకమని, ఇలాగే అన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేయడానికి కృషి చేయాలని అన్నారు. బీసీల ఎంబీసీల అభివృద్ది పట్ల సీఎం కేసీఆర్ దూరదృష్టితో విజన్ ఉన్న మహానుభావుడని, భారతదేశంలోనే ఎంబీసీలను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 36 అత్యంత వెనుకబడిన కులాలను ఎంబీసీలో చేర్చి వారి అభివృద్దికై చేపట్టిన చర్యలు సీఎం కేసీఆర్ తోనే సాధ్యమైందని కోరుతున్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని బీసీల కులగణన చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ అండ్ రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాలకై చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.